అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అంబారికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా ఎలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులని తీసుకుపోయి ఆదాయాన్ని అంబారికి పెట్టిన కదా, ఇలా వారసత్వంలో ఇష్టొస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాది షేర్లు అందరు హిందువులే కదా, నీ గుజరాతులే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. కానీ నా గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి నామినేషన్ కు ఆయన అంటాను, నేను గుజరాత్ లో సూరతలో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికి పనిచేసి ఆయన దగ్గర పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా. ఆయన నిన్న స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు, మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్నింటి తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హరీష్ రావు హామీ లేకుండా మన హామీ, మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోవిడ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని అందుకు నా బాధ్యత. రాబోయే కాలంలో కోవిడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమమైన గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామాలకు వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం. సాగునీటి కూడా కోవిడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం, కోవిడలో కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదే. దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబుల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని సందర్భంగా విచారం.